ట్యాంక్ బండ్ వద్ద శ్రీ కనకాల కట్టమైసమ్మ గుడి ఆవరణంలో దేవాలయ శాఖ ఆలయ కమిటీ బోనాలు సమర్పించారు. సామాన్య భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించడానికి లేదు. భక్తులను పోలీసు వారు వెనువెంటనే బోనాలతో సహా తిరిగి ఇంటికి పంపిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న వేప చెట్టును అమ్మవారిగా భావించి అక్కడే బోనాలు భక్తులు సమర్పిస్తున్నారు. మన హైదరాబాద్లో కరోనా మహమ్మారి వల్ల పండుగ కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. S90 రిపోర్టర్ గుమ్మడి వెంకటరెడ్డి. ఫస్ట్ బోనం అమ్మవారికి కిచ్చినక చేసేవాళ్ళు అని చెప్తున్నారు. మరి అదే విధంగా ఈరోజు ఈసారి మన దగ్గర కరోనా వల్ల కరోనా మహమ్మారి వల్ల వచ్చినందువల్ల బోనం అమ్మవారికి బోనం కూడా ఎక్కలేకపోతున్నాము అని ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు రాలే సారు, నా 40 ఏళ్ళ ఉమ్మర్ వస్తుందని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు. నా తల్లికి కనకాల కట్టమైసమ్మ గురించి ఉమ్మడికాయ కొబ్బరికాయ కొట్టని ఇస్తలేరు కూడా. ఇది కూడా దేవికి కూడా అనుకరం లేదా మాకు? ఇది కూడా దయ దాచిలేదా మా మీద? మేము ముస్లింలు మా సాహెబ్, మేము యాదవులము కాబట్టి ఆమెకు చేయాలి, అనుగ్రహంగా చేయాలి. మీరు మీ పెద్దల ఆశీర్వాదం ఉంటే మాకు అంతే సంతోషం తండ్రి. ఆ తండ్రి ఏడపాల కనక దుర్గమ్మ, మా కంకాల కట్టమైసమ్మ, మావరాలు వెళ్ళమ్మ, దుర్గపేట వెళ్ళమ్మ, తల్లికి మించిన దయం ఏది లేదు మాకు. బాయిన్న తల్లి, ఆ తండ్రి, తండ్రి నరసింహస్వామి, మాకు ఇంకా ఏం లేదు తండ్రి. ఈరోజు చూసినట్టు భక్తురాలు కూడా ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె బోనాలు చేస్తుందని, ఈ సంవత్సరం ఏంటంటే కరోనా వల్ల, కరోనా మహమ్మారి వల్ల ఈరోజు గుళ్ళకు కూడా పోయి దర్శనం పెట్టుకొని పరిస్థితి వచ్చిందని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరియు కమిటీ నిర్ణయం మేరకు భక్తులు కూడా టెన్షన్లో తెలియజేయకుండా వచ్చిన భక్తులు దూరం ఇచ్చే గవర్నమెంట్ ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కరోనా వల్ల లోపలికి కూడా అనుమతించలేదు. ఒకసారి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాకు వచ్చింది కాబట్టి బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి సార్ చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటరెడ్డి కూడా రావద్దని చెప్పాలి. నేనైతే రాకుండా ఇంటి దగ్గర మొత్తం ఇంటే చూస్తాను.